పట్టణ మరియు మండల ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ముఖ్యమైన విజ్ఞప్తి, రేపు రాబోయే నూతన సంవత్సర వేడుకల్లో ఎవ్వరు కూడా వేరే వారికి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం అనేది సరికాదు. చట్టానికి వ్యతిరేకంగా మోటార్ సైకిళ్ల మీద హై స్పీడ్లో ముగ్గురు నలుగురు తిరగటం, మద్యం సేవించి రోడ్డు మీదకి రావటం, బహిరంగంగా కేకులు కట్ చేయటం, రోడ్డు మీద పోయే ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ చేయటం, ఇలాంటివి ఏవి చేసినా చట్టరీత్యా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు ఎవరు చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినా ఖచ్చితంగా అది రికార్డ్ అవుతుంది. ముఖ్యంగా మహిళలను ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయబడతాయి. అదేవిధంగా ఇక్కడ గతంలో ఈ బయట ఉన్నటువంటి వాహనాలని వాటిని కొంచెం ఇబ్బంది పెట్టడము, వాహనం మీద వెళ్లే వాళ్ళని ఇబ్బంది పెట్టడం లాంటివి కూడా జరిగినాయి. వాళ్ళందరినీ కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రశాంతంగా చట్టపరంగా ఎవరింట్లో వాళ్ళు హ్యాపీగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోండి. అదేవిధంగా ప్రభుత్వం పంపించినటువంటి కోవిడ్ గైడ్ లైన్స్ కూడా పూర్తిగా పాటించాలని, సోషల్ డిస్టెన్స్, మాస్కులు అనేవి తప్పనిసరిగా ధరించాలి. సాధ్యమైనంత వరకు అనేక సార్లు చాలా కుటుంబాలు దీంట్లో రోడ్డు యాక్సిడెంట్లో నష్టపోయినాయి. మద్యం తాగి తీవ్రంగా వేగంతో బండ్లు నడపడం వల్ల తల్లిదండ్రులందరూ కూడా మేము కోరుకుంటున్నాం, మీ పిల్లలకి అనవసరంగా మోటార్ సైకిళ్ళు ఇచ్చి వాళ్ళని బయటికి పంపి వాళ్ళు బయట మద్యం సేవించి యాక్సిడెంట్కి గురయ్యి ఈ విధంగా మీరు ఎవరు కూడా నష్టపోవద్దు. తర్వాత లైసెన్స్ లేకుండా ముగ్గురు నలుగురితోటి ఓవర్ స్పీడ్ తోటి వచ్చే బండ్లని సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా గమనించి ప్రతి ఒక్కరు కూడా చట్టానికి సహకరించి నూతన సంవత్సర వేడుకల్ని ప్రశాంతంగా ఇంటి వద్ద జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా డీజే వాడిన వాళ్ళకి, డీజే ఆర్గనైజర్స్ ఎవరైతే డీజే కిరాయికి ఇచ్చేవాళ్ళు ఉన్నారో, ఈసారి సీజ్ చేసినటువంటి డీజేలు మళ్ళీ మీ చేతికి రావు. రెండు, డీజే వాడిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇద్దరి మీద కూడా నాన్ వేలబుల్ కేసులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ డీజేల వల్ల చాలా అనర్థాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లు డీజేలు ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళు, డీజేలు కిరాయికి ఇచ్చేవాళ్ళు ఇద్దరు కూడా పొరపాటున కూడా డీజే రోడ్డు మీదకి రాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.